ఈరోజు మనం చాలా తరచుగా అందరూ ఎప్పుడో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన ఒక విషయం, చెవిలోకి నీళ్లు పెడితే ఏం చేయాలి అన్న దాని గురించి చిన్న వివరణలోకి వెళ్దాం. చెవిలో నీరు పడితే ఏం చేయాలి? ఏమీ అవ్వదు. చెవిలో నీరు వెళ్ళటం వల్ల వెంటనే వచ్చే ప్రమాదం అంటూ ఏమీ ఉండదు. సటన్ కేసెస్ డెఫినెట్ గా, ఒక్కొక్కసారి మనం వేరియస్ సందర్భాల్లో చెవిలోకి నీళ్లు వెళుతూ ఉంటుంది. స్నానం చేసినప్పుడు, స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేసినప్పుడు, లేదా నది స్నానానికో సముద్ర స్నానానికో బీచ్ రిసార్ట్, ఈ రోజుల్లో వేరియస్ సినారియో వాటర్ ఫాల్స్ కు వెళ్ళినప్పుడు చెవుల్లోకి వాటర్ పోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఎప్పుడైతే మన కంటామినేటెడ్ వాటర్, ఏ పుష్కరాలప్పుడు, ఏ ఒక పర్వదిన రోజు నది స్నానానికి వెళ్ళినప్పుడు, రిసార్ట్ లోనో బాగా ఇన్ఫెక్టెడ్ వాటర్ గానీ చెవులోకి వెళ్ళినప్పుడు కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. చెవిలో వాటర్ ని అన్క్లాక్ చేయడం ఎలా? కొంతమందిలో ముందటి నుంచి చెవిలో కొన్ని ప్రాబ్లం ఉంటుంది. మోస్ట్ కామన్ గా ఏంటంటే గోపికి రంధ్రం ఉండటం. వాళ్ళ సంగతి పక్కన పెట్టి మిగతా అందరిలో, అంటే చెవుల్లో ఎవరికి ఏ ప్రాబ్లం లేని వాళ్ళలో మాట్లాడుకుంటే, చెవిలోకి వాటర్ వెళ్ళి అది క్లాగ్ అయినట్టు, అంటే చెవి మూసేసినట్టు ఉంటే ఏం చేయాలి అంటే, కాసేపటికి వాటంతా అవి డ్రై అప్ అయిపోతాయి లేదా క్లియర్ అయిపోతాయి. లేదు, కొద్దిగా ఇబ్బందిగా ఉంది, చెవిలో వాటర్ నిలిచిపోయినట్టు ఉంది, గుడగుడలాడే శబ్దం వస్తుంది అనుకున్నప్పుడు, పొడి వస్త్రంతో కొద్దిగా డ్రై అప్ చేయటము లేదా చిన్న కాటన్ ఇయర్బడ్ తీసుకుని బయట భాగాల్లో డ్రై అప్ చేయటము చేస్తే వాటంతా అవి సర్దుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని సంగతికి వస్తే, ఎప్పుడైతే చెవిలో ఈ ప్రాబ్లం మనకు తగ్గదో, ఇప్పుడు అనుకున్న మెథడ్స్ దేని వల్ల మనకి తగ్గలేదు, ఆ చెవిలో ఆ ఫీలింగ్ అట్లాగే ఉండిపోయింది, లేదా చెవిలో నొప్పి రావటం మొదలైంది, చెవిలో దురదగా ఉంది, సాయంత్రం అయితే బాగా నొప్పెక్కిపోతుంది, ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇవి వచ్చాయి అంటే దాని అర్థం ఏంటి అంటే, ఈ వాటర్ వెళ్ళటం వల్ల, లేకపోతే వాటర్ వెళ్ళిన తర్వాత మనం క్లీన్ చేయాలి అన్న ప్రక్రియలో బడ్స్ పెట్టో మరేదో పొడిగుడ్డ పెట్టో దేనన్నా పెట్టి చెవిలో బాగా తిప్పేయటం, సో దట్ అలా తిప్పేస్తే వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయనో లేదా ఇంకేదో ఫ్రీగా ఉంటుందనో, అలా అంటేనే బాగుంది అనకపోతే బాగాలేదు అని ఒక ఫీలింగ్ లోనో అగ్రెసివ్ గా ఇలాంటి పని చేసినప్పుడు ఇన్ఫెక్షన్ కి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ఇన్ఫెక్షన్ అంటూ మొదలైతే చెవిలో నొప్పి రావటం, చెవి మూసుకుపోయినట్టు ఉండటం, చెవిలోంచి కొంచెం వాటర్ లాగా కారటం, ఇవి కొద్ది కంటిన్యూస్ గా ఉంటాయి. సో ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా డాక్టర్ని కలిసి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి.